రంగమర్తండలో బ్రహ్మానందం గారిది క్యారెక్టర్ లుక్స్ బయటకు వచ్చాయి, అందరూ ఇంప్రెస్ అయ్యారు ఒక్కసారిగా. సో ఆయన కొత్త బ్రహ్మానందం గారిని చూస్తాం దీంట్లో. ఇంతవరకు ఆయన చేసిన 1200 చిల్లర సినిమాల్లో, 1200 ఆర్డ్ ఫిల్మ్స్లో ఇది చాలా డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది. అండ్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఇండస్ట్రీలో. అవును, ఎందుకంటే సీరియస్ సటిల్ సీరియస్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఆయన తొరుగు చేయని క్యారెక్టర్. ఓకే, అది సార్ బ్రహ్మానంద గారితో పాటు రమ్యకృష్ణ గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. చాలా రోజుల తర్వాత మీరు ఆయన డైరెక్ట్ చేస్తారు మీ సినిమాలు. ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత శ్రీ ఆంజనేయ చిన్న బిట్టు, కానీ పెద్ద ఫుల్ లెవెల్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇదే. ఆవిడ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సినిమాలో. అంత గొప్ప యాక్ట్రెస్ అని నాకు అప్పటివరకు తెలియదు. చాలా చాలా బాగా చేసింది సీన్స్, అని కొత్తగా ఉంటుంది. రమ్యలో ఒక న్యూ యాంగిల్. ఓకే, ఇది కూడా ఇప్పటివరకు చూడండి రమ్యకృష్ణ గారిని ఈ సినిమాతో చూస్తాం.